గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గల్లా మాధవి ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రజలతో మమేకమవుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వైసీపీ ఆగడాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. టీడీపీ ప్రచారాన్ని చూస్తే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీకే చెందుతుందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మైనార్టీలకు తగు రక్షణ కల్పించి అండగా ఉంటామని గల్లా మాధవి హామీ ఇచ్చారు. టాటాకు చెప్పళ్ళకి సింహాలు భయపడవండి. ఎప్పుడు కూడాను ఎన్నో చెప్పులు చేస్తూ ఉంటారు, వాటన్నిటికీ భయపడతా ఉంటే మేము ముందుకి అంటే వాడికి ఆ దానికి కూడా మేము ఒక అవకాశం ఇచ్చి వారిని అవి విని వారికి ఏదో మేము ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఈరోజు సర్వేలు ఉన్నాయి. ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా గడిచిన 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం వెనక్కిపోయింది. మన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ప్రజలందరూ ఎంతో అద్భుతంగా అభివృద్ధి పదంలో ఉన్నారు. ఎన్నో అరాచకాల అక్రమాలకి గడిచిన 5 ఏళ్లలో ప్రజలు గురయ్యారు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బహిరంగ సభలో పేర్కొనడం జరిగింది. అలాంటి ప్రభుత్వానికి మనకి సెంటర్ నుంచి కూడా ఎలాంటి మద్దతు దొరకదు. రేపు కర్మగాలి లేదంటే రేపు ఈ వీళ్ళు ఏదైనా వీరి అరాచకత్వంతో ఒకవేళ ప్రభుత్వం వస్తే మాత్రం ప్రజలందరూ కష్ట కష్టాల పాలు అవుతారు అని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. వారు ఎన్నో రకాలైన మాటలు చెప్తారు. ఆ మాటలు అంటే మొదటి నుంచి కూడా అబద్ధాల మీద నడక తప్ప వారికి నిజాలు చెప్పడం కానివ్వండి, నిజం వైపు ఉండడం కానివ్వండి తెలియదు. కాబట్టి అలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళడం సర్వసహజం. అసలు 5 ఏళ్ల నుంచి మనం గమనిస్తే వాళ్ళు చేసింది ప్రచారం ప్రదర్శన తప్ప ప్రజలకు ఏమి అందుబాటులో ఉండడం కానివ్వండి, వారి సమస్యల పట్ల ఒక అవగాహన కానివ్వండి, సమస్యల పరిష్కారం పట్ల ఒక దిశా నిర్దేశం కానివ్వండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి. ఇంతవరకు ఏదీ లేదు. 5 ఏళ్లగా జరగంది. వారు ఒక 6-7 నెలలు ముందు వచ్చి కూడా చేసేదేం లేదు. అలాగే గాలికి వదిలేశారు. పోస్టర్ల రూపంలోనో బ్యానర్ల రూపంలోనో ప్రదర్శనల రూపంలోనో లేదంటే ఓట్లకి నోట్ల రూపంలోనో రకరకాలుగా మభ్యపాటు పెట్టడమే తప్ప ప్రజల్ని వారి సమస్యల పరిష్కార దిశగా వారికి ఏం కావాలి ఏం చేస్తే మంచిది అన్నది మాత్రం ఇంతవరకు ఆలోచించలేదు. అలాగ నేను తొందరగా రాకపోయినా లేటుగా వచ్చినా ఎప్పుడు ప్రజల్లో ఉండి సమస్యల్ని పరిష్కరించే దిశగా నా పనితీరు ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు, ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు.